హాయ్ ఫ్రెండ్స్, అచివర్స్ వరల్డ్ కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, ఇది ఏంటి అంటే ఇప్పుడు చూడండి, కార్ డోర్కి అక్కడ చిన్న లైట్ లాగా వెలుగుతుంది కదా, ఇది ఏంటి అంటే మనం చీకట్లో కార్ వెళ్ళి ఆపేటప్పుడు కార్ డోర్ ఓపెన్ చేస్తాం కదా, అది వెనకాల వచ్చే వాళ్ళకి సరిగా కనిపించదు, అంటే బ్యాక్ లైట్ కనిపిస్తుంది కానీ సైడ్ డోర్ ఓపెన్ చేయగానే పెద్దగా వస్తుంది కదా, డోర్ ఓపెన్ చేయగానే అది కనిపించదు. సో వెనకాల వచ్చే వెహికల్ కార్ అవ్వచ్చు లేకపోతే బైక్ అవ్వచ్చు, ఎక్కువ బైక్ కార్కి ఆనుకొని అట్లా వెళ్ళిపోతూ ఉంటారు ఓవర్టేక్ చేసుకొని. సో అది దిగేటప్పుడు వాళ్ళకి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇది కాపాడుతుందన్నమాట. ఇది ఏంటి అంటే మనకి వైర్లెస్ మీకు మ్యాగ్నెటిక్ కార్ డోర్ వార్నింగ్ లైట్ అన్నమాట. ఇది చాలా చిన్నదిగా ఉంటుంది, ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, కార్ డోర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ ఈ లైట్ అనేది వెలుగుతుందన్నమాట. సో మళ్ళీ కార్ డోర్ క్లోజ్ చేస్తే ఆగిపోతుంది. సో ఇది చాలామందికి ఇది కంపల్సరీ అవసరం కార్. ఇంకొకటి, ఇది పెద్ద రేట్ కూడా కాదు, ఇది మీకు సెట్ వచ్చి మీకు 170 రూపాయలకి దొరుకుతుంది. అంటే కార్కి 4 డోర్లు ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా 340 రూపాయలు అనుకోండి, మీరు బార్గెన్ చేయొచ్చు, 300కి ఇమ్మను, అలా మీరు బేరం మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకోకుండా ఏమి ఉండరు కదా. సో ఆ విధంగా ఒక 300కి తెచ్చుకున్నారనుకోండి, 4 అంటే 2 సెట్లు, కారు వాళ్ళకి 600కి సేల్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, సో ఆటోమేటిక్ ఒక సెట్ 300 అని సేల్ చేయొచ్చు. ఎందుకు నేను కార్నే మీకు చెప్తున్నానంటే, ఇక్కడ కార్ అనేటప్పటికి ఏమవుతుంది, కార్ పెట్టుకొని ఉన్న వాళ్ళకి 600 రూపాయలు అనేది పెద్ద విషయం కాదు. కార్ ఇప్పుడు మీరు ఆటోమేటిక్ పెట్రోల్ బంక్ దగ్గర వచ్చి ఆగుద్ది కదా, పెట్రోల్ కారో డీజిల్ కారో ఏదో ఒకటి కొట్టించుకోవడానికి కంపల్సరీ. సో వాళ్ళకి పెద్ద విషయం కాదు, అదేం మన బైక్ కాదు కదా, 100 రూపాయలకి పెట్రోల్ కొట్టుకుంటే సరిపోద్ది వెళ్ళిపోవడానికి. సో కార్ మెయింటైన్ చేస్తున్నారంటే దానికి తగ్గట్టు ఉండాల్సిందే. అవి వాళ్ళు లోన్ అయినా అంటే ఈఎంఐలో అయినా కొనుక్కొని, సొంతంగా అయినా కొనుక్కొని, ఎలా కొనుక్కున్నా వాళ్ళు కార్ కంపల్సరీ. 600 అనేది పెద్ద విషయం కాదు, వాళ్ళకి ఇది అవసరం కూడా. ఓకేనా, సో కొన్ని 100 కార్లు వచ్చే ఆగే మనం పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో, అంటే ఎక్కువ రద్దీ ఉండే పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా, కొన్ని పెట్రోల్ బంక్స్లో ఫుల్గా వస్తాయి, కొన్ని పెట్రోల్ బంక్స్లో ఖాళీగా ఉంటాయి. మొత్తంలో పెట్రోల్ బంక్ అనేది కంపల్సరీ రష్ ఉంటూనే ఉంటుంది. కాకపోతే కార్లు ఎక్కువ వచ్చాయి, పెట్రోల్ బంక్ ఏదనేది మనం చూసుకొని అక్కడ మార్కెటింగ్ చేసామంటే చాలు. మీలో కొంతమందికి డైరెక్ట్గా అమ్మడానికి మొహమాటం ఇబ్బంది ఉంటుంది. సో నేను దానికి ఏమంటున్నానంటే, పెట్టుబడి మీరు పెట్టుకోండి, సేల్స్ బాయ్స్ని పెట్టుకోండి, చక్కగా కార్ దగ్గర దీనికి ఒక బ్యాగ్ తగిలించుకుంటే సరిపోతుంది అన్నమాట. వాడు పెద్దగా వేరే ఏం మొయ్యాల్సిన పని లేదు, నార్మల్ బ్యాగ్ ఉంటుంది కదా సైడ్లో, ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ టైప్స్లో ఉంటుంది చూడండి, అటువంటి ఒక బ్యాగ్ పెట్టుకుంటే చాలు, ఆ బ్యాగ్లో ఇది సరిపోతుంది అన్నమాట. చక్కగా ఇది ఆ బ్యాగ్లో 100,000 రూపాయలు జరుగు పెట్టుకోవచ్చు చక్కగా. ఓకేనా, సో అటువంటి బ్యాగ్ నుంచి కారు వచ్చి ఆగేటప్పుడు వాళ్ళు అటువైపు డీజిల్ పెట్రోల్ కొట్టుకునేటప్పుడు ఇది మనం చూపించుకుంటే సరిపోతుంది, పెట్రోల్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకుంటే సరిపోతుంది, అదేం పెద్ద విషయం కాదు. మీరు వెళ్ళి ఆ రిక్వెస్ట్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు అన్నమాట. సో ఆ విధంగా చేసుకొని ఇది మనం సేల్ చేసుకోవచ్చు చక్కగా. ఏముంది ఇప్పుడు కొన్ని 100 కార్లు వచ్చి ఆగుతాయి, దాంట్లో మీ టార్గెట్ ఎంత అనేది మీరు చూసుకోవాలి. సో ఒక 100 కార్లు అంటే మీ కొన్ని 100 కార్లలో ఒక 100 కారు మీరు టార్గెట్, 100 మంది తీసుకున్నారనుకోండి ఒక రోజుకి, అంటే లెక్కేసుకోండి ఒక 300కి తెచ్చి 600కి అమ్ముతున్నారు, అంటే 300 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది మీకు. 100 మంది అంటే 30,000 వరకు ప్రాఫిట్ ఉంటుంది. లేదు 100 మంది కొనలేదు, ఒక 60-70 మందే కొంటున్నారన్నా కూడా పోయేది ఏముంది, 60-70 మంది అన్నా ప్రాఫిటే కదా అది ఒక రోజుకి. 60 x 300 అలా లెక్కేసుకున్న 18,000 ఒక రోజుకి ప్రాఫిట్. మీరు అంత ఏం చేయాలంటే సిటీని ఆనుకొని ఉండే దీన్నే లెక్కేసుకోవాలి. మీరు విలేజ్లో ఉండి విలేజ్ పక్కన ఉండే పెట్రోల్ బంకులు అక్కడ అమ్ముకోవాలంటే అక్కడ 100 కార్లు వచ్చి ఆగదు. ఓకేనా, మీ టార్గెట్ ఒక సిటీ పక్కన లేకపోతే హైవే, నేషనల్ హైవే కానుకొని ఉండే పెట్రోల్ బంక్స్, అటువంటి బంక్స్ మీరు ఎయిమ్ చేసుకుంటే అక్కడే ఎక్కువ కార్లు వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ మీరు ఎయిమ్ చేయాల్సింది ఎక్కడంటే టోల్గేట్. మీ ఊరు దగ్గర నేషనల్ హైవే ఉంటే టోల్గేట్ ఎక్కడ ఉందో చూసుకోండి, టోల్గేట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. టోల్గేట్ దాటగానే ఆల్రెడీ అక్కడ మొత్తం జ్యూస్ నుంచి, ఆహారం నుంచి, ఫ్రూట్స్ నుంచి, ఫాస్ట్ ట్యాగ్ సంబంధించి మొత్తం అక్కడ ఉంటుంది. ఆటోమేటిక్ ఇప్పుడు అందరూ ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, అక్కడ మీరు ఇది కూడా వ్యాపారం చేస్తే కార్లు అక్కడ రాగానే ఆటోమేటిక్ స్లో అవుతాయి కాబట్టి, ఫాస్ట్ ట్యాగ్ ఉన్నా కూడా అలా రాగానే వాళ్ళకి సెట్ చేసేయచ్చు అక్కడ. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఐడియా ఇస్తున్నా, నేనే ఇన్ని ఐడియాలు ఇస్తున్నప్పుడు మీరు ఈ బిజినెస్ చేయాలంటే ఇంకా నాకన్నా ఎక్కువ మీరు ఆలోచించగలగాలి, ఇంకా ఎక్కడెక్కడ కార్లు ఆగుతాయి,
ఎక్కడెక్కడ కార్లు వస్తాయి అనేది. సో అదనమాట మీ టార్గెట్ డబ్బులు ఉన్న వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. కారు లక్షలు పెట్టి కారు కొన్నోడికి 600 పెట్టి ఇది కొనుక్కోవడం ఏం పెద్ద విషయం కాదు. ఇంకొకటి ఇది వాడికి సేఫ్టీ కూడా. ఓకేనా, డోరు ఓపెన్ చేసేటప్పుడు ఎవరికో ఒకటి తగిలింది అనుకోండి, ఆటోమేటిక్ పెద్ద గొడవ అవుతుంది. సో వాళ్ళకు కూడా సేఫ్టీ ఇవన్నీ మనం చెప్పగలగాలి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, దయచేసి ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇచ్చి డబ్బులు కట్టి కొనుగోలు చేయొద్దు. డైరెక్ట్గా వెళ్ళండి, ముఖాముఖి కలవండి. కలిసిన తర్వాత మీకు డబ్బులు ఇచ్చి ఎన్ని పీసులు మీకు 100,000 రూపాయలు సరుకు అంటే అక్కడే ఎంచుకోండి, మొత్తం ఎంచుకొని అక్కడే మీరే పార్సల్ చేసుకొని ట్రైన్లోనో లేకపోతే మీరు ట్రావెల్స్లోనో ఏదో ఒక దీంట్లో వేసుకొని లగేజ్ ట్రాన్స్పోర్ట్లోనో ఇదేంట్లో ఒకటి వేసుకొని వచ్చేయచ్చు అన్నమాట. సో ఆన్లైన్ ద్వారా మాత్రం ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేయొద్దు, మోసపోయే అవకాశాలు ఉన్నాయి.